పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా తన 5 రూపాయల చిల్లరగాలను పెట్టి ఈ విధంగా బ్యానర్ లేపేస్తున్నారు ప్రతి దగ్గర కూడా ఒక బ్యానర్ లేపేటమే కాదు ప్రతి నియోజకవర్గంలో ఆయన మీటింగ్ పెట్టిన ప్రతి దగ్గర కూడా నేను పేదల తరపున పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాను ఈ రోజు నేను పేదలతో కాదు యుద్ధం చేసేది పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాను అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే మీ మాటకే వద్దాం మీరు పేదల తరపున పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారు అని మీరే అంటున్నారు కదా మీరు ఏ పేదల కోసం యుద్ధం చేస్తున్నారు ఏ పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారు ముచ్చటగా మూడు విషయాల్లో మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా 3 కోట్ల కమ్మంగా భోజనం చేయాలి 5 రూపాయలకి కమ్మటి భోజనాన్ని అందించాలని ఒక లక్ష్యంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కడుపు నింపి ఈరోజు పల్లెల నుంచి పట్టణాలకి ఏదో ఒక పనుల మీద వస్తుంటారు భవన నిర్మాణ కార్మికులు ఉంటుంటారు ఏదో చిన్న సన్న పనులు చేసుకునే దానికి వచ్చేస్తుంటారు వాళ్ళెవ్వరూ కూడా పస్తులు ఉండకూడదు వాళ్ళకి కమ్మటి భోజనం పెట్టాలి అని ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే పేదల కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే నువ్వేం చేసావు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడు కమ్మంగా 3 కోట్ల అన్నం తింటున్న అన్నా క్యాంటీన్ ని మూసివేసి దానికి నీ పార్టీ రంగులు వేసి ఆ అన్నా క్యాంటీన్లకి తాళాలు వేసి ఏ ఒక్క పేదవాడికి కూడా అన్నం దొరకనివ్వకుండా చేసి నువ్వు మాత్రం నీ పెత్తందారులైన స్నేహితులతోటి నీ పెత్తందారులైన స్నేహితులతో కూర్చొని నువ్వు భోజనాలు చేస్తున్నావు కమ్మంగా మరి ఇక నువ్వు పేదవాడి కోసం ఎక్కడ యుద్ధం చేసావు నాకైతే అర్థం కావట్లేదు 3 కోట్ల కమ్మంగా తినాల్సిన పేదవాడు పస్తులు ఉన్నాడు నువ్వు మాత్రం పెత్తందారులైన నీ స్నేహితులతో కూర్చొని భోజనాలు చేస్తున్నావు ఇదేనా పేదల తరపున పెత్తందారులతో నువ్వు చేసే యుద్ధం ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసేది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కలని నిజం చేయాలని ఒక సంకల్పంతో అపార్ట్మెంట్ల మాదిరి టిడ్కో ఇళ్ల నిర్మాణం చేసి దాదాపుగా 90% ఇళ్లని నిర్మాణం చేస్తే ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం సరే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ఈ 90% నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లని మిగతా 10% పూర్తి చేసి 6 లక్షల మంది పేదవాళ్ళ సొంతింటికలను నిజం చేస్తావేమో అనుకుంటే ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఈ టిడ్కోయలను నేను ఎందుకు పేదవాళ్ళకి ఇవ్వాలి పేదవాడికి ఇల్లు ఇస్తే నేను ఒప్పుకోను పేదవాడు సంతోషంగా ఉంటే నేను భరించలేను అన్నట్లుగా ఈ టిడ్కోయలన్నింటినీ కూడా ఆపేసి వీటికి కూడా నీ దిక్కుమల్ల పార్టీ రంగులు వేసావు కానీ ఏ